వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. జిల్లాలోని అన్ని పంటలకు 100% మైక్రో ఇరిగేషన్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మైక్రో ఇరిగేషన్ పీడీ విద్యాశంకర్ తెలిపారు. గురువారం ఏపీ ఎంఐపి సమావేశ మందిరంలో ఏపీ ఎంఐపి ఆత్మ క్షేత్రస్థాయి సిబ్బందికి డ్రిప్ ఇరిగేషన్పై శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నీటి వసతి కలిగిన ప్రతి రైతును క్షేత్రస్థాయిలో కలిసి డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఉపయోగాలు, దానిపైన అవగాహన కల్పించే విధంగా సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖతో పాటు తదితర శాఖల అనుసంధానంతో నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన పంటలు రైతులు పండించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. మీరు జస్ట్ మీ విలేజెస్ లో మీరు కొంత మొబిలైజేషన్ చేసి ఈవినింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయకుంటే నేను పర్సనల్గా వచ్చి మోటివేట్ చేస్తాను. ఇక్కడ మేము చేయాల్సిన చాలా ఉంది సార్. మీరు ఐడెంటిఫై చేసిన ప్రతి ఫార్మర్కి కూడా 100% మైక్రోఫోన్ ఇప్పిస్తామని చెప్పి మేము ఈరోజు హామీ ఇస్తున్నాం. అతను గెలిచుకుంటూ ఉంటే సార్, ఎల్లిగుంటి ఏంటి, గత 7 సంవత్సరాలకి వరకు ముందు అతను తీసుకొని ఉంటే చాలు. అంటే 7 సంవత్సరాలకు వస్తే మళ్ళీ తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ మనం సెకండ్ టైం సెకండ్ డోస్ సబ్సిడీ ఇస్తాం. కుటుంబ సభ్యులు ఎంతమంది పేరు పొలం ఉంటే అంతమందికి ఇస్తాం విడివిడిగా, అది కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ 5 సంవత్సరాలు కాలేదు, 5 ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ అయినా కూడా మనం ఏం చేస్తామంటే రిపేర్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లేటర్ ఒకే పాడైపోయింది, ముద్రలు కొట్టేసింది, ఎక్కులు కొట్టేసింది, ఆ లేటర్ల వైపు కూడా మనం సబ్సిడీ ఇచ్చి రిప్లేస్ చేస్తాం. మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. 7 సంవత్సరాల కూడా మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. పీవీసీ బాగుంటుంది, అక్కడ ప్రాబ్లం ఉంటుందో పాడైపోయేది ఏముంటుంది. ఓన్లీ పైప్ పార్ట్ ఏదైతే లేటర్లు కానీ హెడ్ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది ఏదైతే డ్యామేజ్ దాని వరకే తీసుకోవచ్చు. మొత్తం సిస్టమ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉన్నాయి అడ్వాంటేజ్, ఇవన్నీ మీకు మేము ప్రాబ్లమ్స్ ఇస్తున్నాం, సమాచారం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు గైడెన్స్ కూడా మనకి పోతాయి, కూలంకషంగా చెప్తాము. అర్థంతో ఎన్జిఓ ఏపీడిఎంపీ ఐ విల్ గెట్ బ్యాక్ మార్నింగ్, ఒకరిని బిజీగా ఉన్న కలవలేకపోయినా ఈవినింగ్ అయినా మిమ్మల్ని మాట్లాడుతా. ఎస్ఎంఎస్ అయితే స్పాట్ మీటింగ్లో ఉన్నా కూడా నేను నరేగా పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నరేగా పనుల పురోగతిపై ఎంపీడీఓలు ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతోమంది కూలీలకు ఉపాధి దొరుకుతుందని, ఇటువంటి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ప్రధానంగా లేబర్ మొబలైజేషన్, వెజ్ ఎక్స్పెండిచర్, మెటీరియల్ ఎక్స్పెండిచర్లపై దృష్టి సారించాలని అన్నారు. ఎంపీడీఓలు వారి మండల పరిధిలో నరేగా పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటన చేయాలని, నరేగా ద్వారా అమలవుతున్న అనేక కార్యక్రమాలకు నిర్దేశించిన లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలన్నారు. ఏఈఓలు వారికి నిర్దేశించిన లక్ష్యాలను వారాంతంలోపు సాధించాలని ఆదేశించారు. లక్ష్య సాధనలో వెనుకబడిన మండలాలైన ఐరాల, పీలేరు, రొంపిచెర్ల, విజయపురం మండలాలు పురోగతిని సాధించి లక్ష్య సాధనలో ముందుండాలని, నరేగా కింద మంజూరైన అన్ని వర్క్లకు భూన్ ద్వారా జియో ట్యాగింగ్ చేయాలని, భూన్ ద్వారా జియో ట్యాగింగ్ సంబంధించి 2017-18 మొదటి ఫేజ్, 2018-19 రెండవ ఫేజ్ను వారంలోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డ్వామా పీడీ నాగరాజ, ఇతర టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ శాఖ రూరల్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వాటి అమలుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అలాగే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు బెల్ట్ షాపుల నిషేధంపై సంబంధిత సిబ్బందితో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జూన్ నెలాఖరు నాటికి మద్యం దుకాణాల పాత టెండర్లు ముగియనుందని, వీటి స్థానంలో కొత్త టెండర్లు నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన మద్యం పాలసీ అమల్లోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చిత్తూరు ఓరా. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు రూరల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధినందు గల గ్రామాలలో అనాథరైజ్డ్గా నిర్వహిస్తున్నటువంటి గొలుసు దుకాణాలను పరిశీలించి రైడ్స్ జరుపగా సదరు రైడ్స్ నందు గొలుసు దుకాణంలో ఎక్కడా పట్టుబడలేదు. పట్టుబడకపోయినా సదరు గ్రామాలందు అధికారుల ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు పల్లెల్లో ప్రజలందరినీ ఒక దగ్గర కూర్చొనిపెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బెల్ట్ దుకాణములు 100% గ్రామాలలో లేకుండా ప్రభుత్వ ఉద్దేశం మేరకు లేకుండా చేయటకు నిరంతరం కృషి చేస్తూ రోజు సదరు అవగాహన కార్యక్రమాలు మరియు గ్రామాలందు రైడ్స్ నిర్వహించి బెల్ట్ దుకాణములు లేకుండా చూస్తున్నాము. తదుపరి ఈ గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ఈ మద్య నిషేధం దశల వారీగా జరుపుటకు ఇప్పుడు ఈ జూన్ ఎండింగ్తో ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులు పూర్తవుతాయి. తదుపరి గవర్నమెంట్ కొత్త పాలసీ వస్తుంది. దాని గవర్నమెంట్ ఏ విధంగా పాలసీని తయారు చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ గొలుసు దుకాణములు కానీ మరియు ఈ షాపులందు ఏ విధమైన నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్ముట వాటినంతా నివారించి ప్రభుత్వ ఆదేశాలను చక్కగా అమలు చేస్తామని తెలియజేస్తుంది. అట్లా కాదని గ్రామాలలో చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారి మీద కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా గట్టిగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో నూతనంగా కొలువుదేరిన ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి ప్రవేశపెట్టిన సంస్కరణల పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద ఏడాదికి 50,000 ఇస్తామనడం అభినందనీయమని, అలాగే షుగర్ ఫ్యాక్టరీ పాల డైరీ తెరిపిస్తామని ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు ఇస్తామనడం అభినందనీయమని, పంట ఉత్పత్తులను మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ సమావేశంలో పేర్కొనడం ప్రశంసనీయమని అన్నారు. సంఘం సలహాదారు జయచంద్ర చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం మాకు గిట్టుబాటు ధరలు ఇస్తే చాలు, వేరే రాయితీలు అవసరం లేదని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని, వీటిని స్వాగతిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తూరు బాబు మాట్లాడుతూ విజయ డైరీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తే సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షపాతి జగన్ అని కొనియాడారు. పంటలకు బీమాను ప్రభుత్వం చెల్లిస్తానడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహకార చక్కెర కర్మాగారాన్ని మేము అధికారంలోకి వస్తే మేము తెరిపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కూడా నిన్నటి రోజు తెరవాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాల డైరీకి సంబంధించి కూడా తెరుస్తామని చెప్పారు. అది కూడా తెరవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ప్రకారంగా ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు మేము పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న రోజు ఆ 3,000 కోట్లు కూడా మేము చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో వాటన్నింటినీ కూడా రైతులకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అది కాకుండా ఇంకా ముందు చాలా విషయాలు కూడా రైతులకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కానీ మాకు సమకూర్చినట్లయితే రైతుకి ఎలాంటి ఇబ్బంది. అన్నిటికంటే ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఎవరు అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు, పండించిన పంటకి మార్కెట్ రేట్ ఏ విధంగా ఉంటే ఆ రేటు కొనుగోలు చేయాలి లేదంటే చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేకుండా దళారుల మొత్తం రైతులు మోసం చేస్తున్నారు. ఆడేమో 100 రూపాయలు అమ్ముతుంటారు, ఇక్కడేమో 10 రూపాయలకి రైతులు జరుపుకుంటుంటారు. ఏమంటే అది అంతే అని చెప్తున్నారు. ఆ విధంగా కాకుండా మార్కెట్ రేట్ ఏ విధంగా ఉంటే
ఆ విధంగా కొనుగోలు చేయాలి అని చెప్పి కూడా మంత్రివర్గ సమావేశంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఈరోజు కొత్త కలెక్టర్ కూడా మేము కలిసి మాకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఎన్ని ఉన్నా కూడా ఈరోజు అందరు కొత్తగా బాధ్యత చేపట్టి మాట్లాడాల్సి ఇస్తేనే కానీ రైతులకు రేటు తగ్గినప్పుడు ఈ స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు న్యాయం చేయాలని. రెండవది, రైతులు ప్రతి పంటకు ఇన్సూరెన్స్ బీమా చేసుకుంటూ ఉన్నారు, కానీ ఇప్పటికి నాకు తెలిసి అయితే 15 నుంచి 20 సంవత్సరాలుగా కట్టుకుంటూ ఉన్నారే కానీ ఏ పంటకు క్రాప్ లోన్లో 4.5% కట్టుకుంటూ ఉన్నారే కానీ ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఏ మంత్రి మండలి కానీ రైతులకు ఇప్పుడు ఈ జిల్లాలో మనకు పూర్తిగా మామిడి పూర్తిగా పంట పూర్తిగా పోయింది, చెరుకు పోయింది. ఆ కట్టుకుంటూ ఉండే బీమా వాళ్ళు ఏమైనారో కానీ ఇంతవరకు మనకు తెలియపరచలేదు. ఇప్పుడు దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు, బీమా కూడా మేము ప్రభుత్వం ద్వారానే కట్టిస్తాం, రైతులకు ప్రభుత్వం ద్వారానే క్లెయిమ్ చేస్తాం అని ప్రత్యేకంగా తెలియపరిచినారు. దానికి కూడా 2,000 కోట్లు కేటాయించినారు. రైతుల పక్షపాతం మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం పెద్ద పెట్టేసి ఇవన్నీ న్యాయం చేస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం పెద్దగా మామిడి పంట మన జిల్లాలో 2,50,000 ఎకరాలు ఉంది, కానీ ఇప్పుడు మనకు వచ్చిండే దురదృష్టం పంట వచ్చింది మనకు సీఎం అయినారు. దీనిపైన సమీక్షించి న్యాయం చేద్దామంటే కూడా ఇంకా టైం చాలలేదు. కానీ ఆయన వచ్చిన వేళ విశేషం బాగుంది, పెద్దవాళ్ళు చెప్తారు రాజు మంచోడైతే ప్రజలు బాగుంటారని. ఆయన వచ్చిన వేళ విశేషం బాగుంది. ఈరోజు తోటాపురికి 15,000 రూపాయలు రేటు వచ్చిండాలి, కానీ ఇప్పటికే 20,000 వచ్చేది. దీని కారకులు గుజ్జు పరిశ్రమ వాళ్ళు 8,000తో స్టార్ట్ చేసినారు. కాయలేదు రేటు లేదు అన్నట్టుగా వాళ్ళు 8,000తో స్టార్ట్ చేసి ఇబ్బంది పెట్టారు. గతంలో మనం కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాం, సీఎం ముఖ్యమంత్రి కాకముందే మాకు 12,000 నుంచి 20,000 ఇవ్వాలని. 12,000తో వాళ్ళు స్టార్ చేసి ఉంటే ఈ పాటికి 20,000 వచ్చేది. ఇవన్నీ గుజ్జు పరిశ్రమల వాళ్ళు వాళ్ళ లాభాల కోసం ఆశించుకొని వాళ్ళు చేసే పని. ఇప్పటికైనా కన్ను తెరిచి గుజ్జు పరిశ్రమల వాళ్ళు 20,000 రేటు మీరు ఇస్తేనే మీరు రేపు జ్యూస్ అమ్ముకునే దానికి 2 సంవత్సరాలు ఉంటారు, మీకు జ్యూస్ కాయలు ఉండవు. ఈ విపరీత ఎండల వల్ల కాయలు అంత ఇంత నీళ్ళు లేకుండా రైతు ఒక ట్రాక్టర్ 500 రూపాయలు ఇచ్చి తోలుతూ ఉంటారు. మీరు ప్రెస్ మీడియా కూడా తెలుసు. ప్రభుత్వం రూపొందించిన రాజన్న బడిబాట కార్యక్రమంలోని 2వ రోజు నందనాభినయం కార్యక్రమం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షతన గాండ్లపల్లి నగరపాలక ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ జీవగ్రహం భూమిపై ఉన్న మానవాళికి వృక్షాలు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయని విద్యార్థులకు వివరించారు. దీనితో ఉపాధ్యాయులు విద్యార్థులందరూ ప్రేరేపితులై మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొని నాటిన వాటిని పరిరక్షించే క్రమంలో విద్యార్థులు వాటిని దత్తత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన SSA కోఆర్డినేటర్ శ్రీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలను విరివిగా నాటి పరిరక్షించాలని కోరారు. అనంతరం విద్యార్థులు మొక్కలకు సంబంధించిన అభినయ గేయాలు పాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, బూట్లు, సాక్స్లను కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ లోకల్ బాడీ సమన్వయకర్తలు బాబురెడ్డి, ఏకాంబరం రెడ్డి, సురేష్ బాబు, SSA సమన్వయకర్త దామోదర్ రెడ్డి గారు, గాండ్లపల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి గీతాంజలి, నేషనల్ సంతపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణమూర్తి, శ్రీమతి హేమంత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, పెద్దల నుంచి రక్షణ కల్పించాలని నారాయణవనం మండలం కళాగ్రం గ్రామానికి చెందిన ప్రేమ జంట సుందరి ఢిల్లీబాబు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా సుందరి మాట్లాడుతూ ఢిల్లీ అనే యువకుడితో తాను కొంతకాలంగా ప్రేమలో ఉన్నానని, ఈ నేపథ్యంలో గత నెల 24న నగిరిలో ఇద్దరి అంగీకారంతో వివాహం చేసుకున్నామని చెప్పారు. మా తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఇష్టం లేదని, మమ్మల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. పోలీసులు స్పందించి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు కోరారు. సుందరి, எங்க அப்பா பேர் வந்து குமார். எங்க அப்பா வந்து லிங்கிகாரம் பண்றாங்க. எங்க ஊர் வந்து கீழகரம். ஊர்
சார் பில்லு நான் வந்து லவ் பண்ணி கல்யாணம் பண்ணிக்கிட்டோம். நாங்கள் 3 வருஷமாக லவ் பண்ணுறோம். எங்களுக்கு நகிரி கோயிலில் கல்யாணம் ஆச்சு. எங்கள் அத்தை எங்கள் மாமா வந்து போலீஸ் ஸ்டேஷன் இருக்கார். அவங்களுக்கு பாதுகாப்பு வேணும். நாங்கள் வந்து கலெக்டர்கிட்ட போயிட்டு வந்தோம். எங்கள் மேலே கிட்னாப் கேஸ் கொடுத்துட்டாங்க. எங்களுக்கு பாதுகாப்பு வேணும். கேஸ்ட்டு நாங்கள் வந்து பிசி மோதி எஸ்டி. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి భద్రాచలం ఏపీకి కేటాయించే ప్రతిపాదన లేదని తెలిపారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారని, 5 సంవత్సరాల సమయం ఉన్న హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న ఏపీ భవనాలను అప్పగించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి తిరుపతి తిరుమల దర్శనానికి రావడం జరిగింది. నిన్న రావడము, ఇవాళ మంచి దర్శన భాగ్యం కలిగింది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదము అందరిపైన ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా బలపడాలని 2 రాష్ట్రాల ప్రజలకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని. ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. భద్రాచలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 4 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ప్రభుత్వం. అటువంటి ప్రతిపాదన ఎక్కడ లేదు. అది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.